ఇదంతా నిజం కాదు, ఇదంతా ఒక భయంకరమైన పీడకల, నిజం కాదు అనుకుంది ట్రేసీ. కానీ సెల్లో దుర్వాసన వెదజల్లుతున్న మంచం నిజం, మురికి పట్టి ఉన్న కమోడ్ నిజం, జైలు కటకటాల నిజం. ఆ రాత్రి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలా గడుస్తుంది. చార్లీస్ ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండేది అనుకుంది. ఈ టైంలో చార్లీస్ తన పక్కనుంటే బాగుండు అని చాలా అనిపించింది ట్రేసీకి. అసలు ముందే చార్లీకి మొత్తం అంతా చెప్పుండాల్సింది, ఇదంతా జరిగేది కాదు అనుకుంది. ఉదయాన్నే 6 గంటలకు ఒక గార్డ్ వచ్చి ప్లేట్లో టిఫిన్తో పాటు ఒక గ్లాస్ కాఫీ కటకటాల కింద నుంచి ట్రేసీ వైపు తోశాడు. ట్రేసీ అది టచ్ కూడా చేయలేదు, ఆకలి చచ్చిపోయింది. సరిగ్గా 9 గంటలకు ఒక లేడీ గార్డ్ ట్రేసీ ఉన్న సెల్ తలుపు తాళం తీస్తూ, పద టైం అయింది అంది. మేడం నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి, చాలా అర్జెంట్ అని చెప్తూ ఉంటే, ఇప్పుడు కాదు జడ్జి గారు వచ్చేసారు వెయిట్ చేస్తున్నారు అని ట్రేసీని ఒక కారిడోర్ గుండా కోర్ట్ రూమ్లోకి తీసుకెళ్ళింది. కోర్ట్ రూమ్లో కొంచెం పెద్ద వయసున్న జడ్జి గారు బెంచ్ దగ్గర కూర్చున్నారు. అతని ఎదురుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నించనున్నాడు. అతని పేరు ఎడ్డీ టాపర్. ఆ పేరులోనే ఉంది అతను టాపర్ అని. 40 ఏళ్ళు దాటుంటాయి. కాస్త పొట్టిగా అక్కడక్కడ తెల్ల జుట్టుతో కోపంగా ట్రేసీ వైపు చూస్తున్నాడు. ట్రేసీని తన సీట్లో కూర్చోబెట్టిన మరుక్షణం కోర్టు గుమస్తా అన్నాడు, పీపుల్ ఆఫ్ న్యూ ఆర్లీన్స్ వర్సెస్ ట్రేసీ విట్నీ అని. జడ్జి గారు ఆయన ముందు పెట్టిన పేపర్ని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. తల పైకి కిందకి అంటూ చదువుతున్నారు. ఇప్పుడే, ఇదే టైం, ఇంకా లేట్ చేయకూడదు. తను జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంది ట్రేసీ. చేతులు వనకడాన్ని ఆపడానికి పిడికిలు గట్టిగా బిగించి ఒక్కసారిగా నుంచొని, సార్ ఇది మర్డర్ కాదు సార్, నేనైతే అతన్ని షూట్ చేశాను కానీ అతన్ని చంపాలని ఉద్దేశం నాకు లేదు సార్, జస్ట్ భయపెడదాం అనుకున్నానంతే, కానీ అతను నన్ను రేప్ చేయబోయాడు అని అంటూ ఉండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కసారిగా లేచి, యువర్ ఆనర్, కోర్టు వారి సమయం వృధా చేయడంలో అర్థం లేదు, ఈ అమ్మాయి 32 కాలిబర్ రివాల్వర్తో జో రొమెనో ఇంట్లోకి చొరబడి 5 లక్షల విలువగల పెయింటింగ్ని దొంగిలించింది, జో రొమెనో ఈమెను అడ్డుకున్నారు అంతే, అక్కడితో ఈమె అతన్ని షూట్ చేసి అక్కడి నుంచి పరారైపోయింది అన్నాడు. ట్రేసీ మొహం పాలిపోయింది. ఏమంటున్నాడు అతను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తన కేసేనా అని అర్థం కావడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ కొనసాగిస్తూ, యువర్ ఆనర్, జో రొమెనోని గాయపరిచిన గన్ ఇక్కడే ఉంది, దాని మీద ఆమె వేలు ముద్రలు కూడా ఉన్నాయి. గాయపరిచిన గన్న అంటే జో రొమెనో బ్రతికే ఉన్నాడా, అయితే నేను ఎవరిని చంపలేదు అనుకుంది. యువర్ ఆనర్, ఈమె పెయింటింగ్తో పారిపోయింది, ఈ పాటికి దాన్ని అమ్మేసి కూడా ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రాబరీ అండ్ మర్డర్ అటెంప్ట్ కేసు మీద ట్రేసీని అరెస్ట్ చేయాలని, ఈమెకు $500,000 బెయిల్ మంజూరు చేయాలని స్టేట్ అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్ అని కూర్చున్నాడు. షాక్లో నిలబడి చూస్తున్న ట్రేసీ వైపు తిరిగి జడ్జ్ అడిగారు, మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఏదైనా కౌన్సిల్ ఉందా అని. ఆ మాటలకి అర్థం ఏంటో కూడా తెలియలేదు ట్రేసీకి, అసలు ఆ మాటలు కూడా పూర్తిగా వినిపించలేదు. మళ్ళీ జడ్జ్ గారు కొంచెం గొంతు హెచ్చించి, మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు కోపంగా. లేరు సార్, ఎవరు లేరు సార్, కానీ ఇతను చెప్పిందంతా అబద్ధం సార్, నేను అని ఏదో చెప్తూ ఉండగా, మీకు లాయర్ లేని పక్షంలో కోర్టే మీకు ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది, మీ కేసు విచారణ అయ్యేంత వరకు జైల్లోనే ఉండాలి, లేదా $500,000,000 కట్టి బెయిల్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కేస్. సార్ సార్, ఒక్క నిమిషం సార్, ఏదో పొరపాటు జరిగింది అని ట్రేసీ అంటూ ఉండగా పోలీస్ కానిస్టేబుల్స్ ట్రేసీని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి సెల్లోకి ఎప్పుడు వెళ్ళిందో ట్రేసీకి గుర్తే లేదు. కోర్టు వారు ట్రేసీకి అపాయింట్ చేసిన లాయర్ పేరు పెర్రీ పోప్. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఉంటాయి. చూడటానికి చాలా తెలివైన పర్సన్లా అనిపించాడు ట్రేసీకి. అతని కళ్ళు న్యాయం కోసం నిలబడే వ్యక్తిలా కనిపిస్తున్నాయి. అతన్ని చూడగానే ట్రేసీకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. అతను ట్రేసీ ఉన్న సెల్లోకి ప్రవేశించి ట్రేసీ పక్కనే మంచం మీద కూర్చొని అన్నాడు, 24 గంటల్లో న్యూ ఆర్లీన్స్ అంతా గడగడలాడింది సార్ మీరు అని మెల్లిగా నవ్వి కొనసాగించాడు. మీరు చాలా అదృష్టవంతురాలైనా చెప్పొచ్చు, బుల్లెట్ పెద్ద డ్యామేజ్ ఏమీ చేయలేదు, చిన్న గాయం చేస్తూ వెళ్ళిపోయింది, జో రొమెనో బ్రతుకుతాడు అంటూ సిగరెట్ తీసి ట్రేసీ కళ్ళలోకి చూసి, మేడం మీకు అభ్యంతరం ఏం లేదు కదా అన్నాడు. నో ప్రాబ్లం అంది ట్రేసీ.
అతను సిగరెట్ వెలిగించి అన్నాడు, ట్రేసీ గారు, మీరు నాకొక క్రిమినల్లా కనిపించడం లేదు అని. లేదండి, నేను అసలు క్రిమినల్ కాదండి అంది. ముందు మీరు క్రిమినల్ కాదు అని నన్ను కన్విన్స్ చేయండి. అసలు ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఏది దాచకుండా ఏం జరిగిందో చెప్పండి. టైం తీసుకోండి, కానీ కంప్లీట్గా చెప్పాలి, ఓకేనా అన్నాడు. ట్రేసీ చెప్పింది. ఆమె చెప్పింది పూర్తయ్యే వరకు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పూర్తయ్యాక గోడకి తల వాలించి కోపంగా పైకి చూస్తూ అన్నాడు, బాస్టర్డ్స్ అని. వాళ్ళందరూ కోర్టులో ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కాలేదండి. ఆ పెయింటింగ్ గురించి ఏంటో నాకు అసలు తెలీదు అంది ట్రేసీ కన్ఫ్యూజన్ నిండిన కళ్ళతో. ఏం లేదండి, అతను మీ మదర్ని ఎలా యూజ్ చేసుకున్నాడో మిమ్మల్ని కూడా అలాగే యూజ్ చేసుకున్నాడు. ఆడేసిన స్కెచ్లో మీరు కరెక్ట్గా వెళ్ళి ఇరుక్కున్నారు. నాకు అర్థం కాలేదండి, కొంచెం క్లియర్గా చెప్పండి అంది. సారీ, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రొమానో ఆ పెయింటింగ్ ఎక్కడో దాచిపెట్టాడు. దానికి ఒక $50 మిలియన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ వెంట పడి మీ నుంచి ఆ డబ్బు వసూలు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పెయింటింగ్ని ఎవరికో అమ్మేసి ఇంకొక $50 మిలియన్ సంపాదిస్తాడు. పోయిన పెయింటింగ్ నింద మీ మీద పడింది. సో ఒక్క దెబ్బకి 3 పెట్టెలు కొట్టాడనమాట. మేడం, అసలు గన్ పాయింట్ మీద తీసుకున్న కన్ఫెషన్ కోర్టులో చెల్లదు అన్న విషయం తెలీదా మీకు అని అడిగాడు. అవునా, నేను జస్ట్ అతన్ని భయపెట్టి నిజం రాబడదు అనుకున్నాను. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాను. అతని సిగరెట్ మొత్తం అయిపోయింది. ఇంకొకటి తీసి వెలిగించాడు. ఇంతకీ మీరు అతని ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? డోర్ బెల్ కొట్టాను, రొమానో నన్ను లోపలికి ఆహ్వానించాడు. కానీ అతను చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా? అతని ఇంట్లో ఒక కిటికీ అద్దం పగిలిపోయింది. ఆ కిటికీ నుంచి మీరు అతని ఇంట్లోకి చొరబడి పెయింటింగ్ దొంగలిస్తూ ఉండగా అతను మిమ్మల్ని చూసి ఆపడానికి ప్రయత్నించారు. మీరు షూట్ చేశారు, అది అబద్ధం అంది ట్రేసీ ఆవేశంగా. అబద్ధమే అయితే అది అతని అబద్ధం, అతని ఇల్లు. కానీ గన్ మాత్రం మీది. మీరు ఎవరితో పెట్టుకున్నారో మీకు అర్థమవుతుందా? ట్రేసీ అడ్డంగా తలూపింది. అయితే మేడం, మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రేసీ గారు, ఈ టౌన్ అంతా కూడా యాంటోనీ అనే వ్యక్తి చేతుల్లో ఉంది. అతనికి తెలియకుండా ఇక్కడ చీమ కూడా చావదు. మీకు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వాలన్నా, హైవే ప్లాన్ చేయాలన్నా, ప్రాస్టిట్యూషన్ నడపాలన్నా, గ్యాంబ్లింగ్ జరగాలన్నా, డ్రగ్స్ అమ్మాలన్నా, అతని పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు. జో రొమానో అతని దగ్గర ఒక చిన్న రౌడీగా జాయిన్ అయ్యి ఇప్పుడు యాంటోనీ ఆర్గనైజేషన్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు అని ఆగి ట్రేసీ వైపు చూసి, అలాంటి వాడి ఇంటికి వెళ్ళి మీరు అతనికి గన్ చూపిస్తారా అన్నాడు. ట్రేసీ నిశ్చేష్టంగా అలా చూస్తూ ఉంది. నిజానికి ఆమె బాగా అలసిపోయింది. అయినా ఓపిక తెచ్చుకొని అడిగింది, సార్, అట్లీస్ట్ మీరైనా నేను చెప్పేది నమ్ముతున్నారు కదా అంది. అతను నవ్వి, ట్రేసీ గారు, మీరు చెప్పింది నిజమే కానీ నమ్మేలాగా లేదు అన్నాడు. మరి మీరు నాకు హెల్ప్ చేయగలరా అని అడిగింది. అతను నెమ్మదిగా అన్నాడు, ట్రై చేస్తాను. అసలు ఆ బ్యాచ్ అందరినీ జైల్లో చూడడానికి ఏం త్యాగం చేయమన్నా చేస్తాను. వేస్ట్ ఫెలోస్, ఈ టౌన్ అంతా వాడి లాయర్సు వాడి జడ్జెస్సే ఉన్నారు. నువ్వు కానీ విచారణకి హాజరైతే మాత్రం ఇంకా లైఫ్లో జైలు నుంచి బయటికి రానివ్వరు నిన్ను అన్నాడు. ట్రేసీ అయోమయంగా, నేను విచారణకు వెళ్తేనా అని అడిగింది. పోప్ నిలబడి ఆ చిన్న సెల్లో అటు ఇటు నడుస్తూ అన్నాడు, నిన్ను జ్యూరీ ముందు నిలబెట్టాలనుకోవడం లేదు నేను. ఎందుకంటే మొత్తం జ్యూరీ సభ్యులందరూ అతని మనుషులే ఉంటారు. కానీ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు యాంటోనీ ఎంత ట్రై చేసినా అతని డబ్బుకి లొంగని జడ్జ్ ఒకడున్నాడు. అతని పేరు హెన్రీ లారెన్స్. ఆ హెన్రీకి కానీ ఈ కేసు వినిపిస్తే అతను డెఫినెట్గా మనకి ఉపయోగపడే ఒక మంచి డీల్ ఇప్పిస్తాడు. ఒకసారి అతన్ని పర్సనల్గా కలుస్తాను. అఫ్కోర్స్ ఇది కరెక్ట్ కాదు, కానీ మనకింకో ఆప్షన్ లేదు. యాంటోనీ అన్న, రొమానో అన్న అతనికి పీకలదాకా కోపం ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా జడ్జ్ హెన్రీని కలవడం. అడ్వకేట్ పెర్రీ పోప్ ట్రేసీకి చార్లెస్తో ఫోన్ కాల్ మాట్లాడడానికి ఏర్పాటు చేశాడు. ఫోన్ చార్లెస్ ఆఫీస్కి కలవగానే అతని సెక్రటరీ ఫోన్ ఎత్తింది. హలో ట్రేసీ గారు, సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ మీ ఫోన్ నెంబర్ మా దగ్గర లేదు. పెద్ద మేడం గారైతే మ్యారేజ్ అరేంజ్మెంట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలని నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు వెంటనే ఒకసారి పెద్ద మేడం గారికి ఫోన్ చేయండి అని అంటూ ఉండగా, ఒకసారి చార్లెస్కి ఫోన్ ఇస్తారా, కొంచెం అర్జెంట్ అని అడిగింది ట్రేసీ.
ఓ సారీ ట్రేసీ గారు, సార్కి అర్జెంట్ మీటింగ్ ఉండి హ్యూస్టన్ వెళ్ళారు. అసలు కన్ఫ్యూజన్ అంతా మీ నెంబర్ లేకపోవడం వల్లే జరుగుతుంది. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి, సార్ వచ్చాక ఫస్ట్ మీకే కాల్ చేయిస్తాను. నేను చేయించటువంటి సారే మీకు కాల్ చేస్తారు అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఎలా కుదురుతుంది? అట్లీస్ట్ జరిగిందంతా చార్లీస్కి ఎక్స్ప్లెయిన్ చేసేవరకైనా నంబర్ ఇవ్వలేను అనుకొని, సరే నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. రేపు ఎలా అయినా చార్లీతో మాట్లాడి మొత్తం అంతా వివరించాలి అనుకుంది. ఆ మధ్యాహ్నం ట్రేసీ ఉన్న సెల్ నుంచి ఒక పెద్ద సెల్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఒక మంచి భోజనం పార్సల్తో పాటు ఒక ఫ్లవర్ బొకే, ఒక చిన్న లెటర్ కూడా పంపించారు. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివింది. గుడ్ న్యూస్ ట్రేసీ గారు, మనం ఆ బాస్టార్డ్స్ని ఓడించబోతున్నాం. ఇట్లు పెరీ పోప్ అని రాసుంది. ఆ మరుసటి రోజు పెరీ పోప్ ట్రేసీని విజిట్ చేయడానికి సెల్కు వచ్చినప్పుడు అతని ఫేస్ మీద చిరునవ్వు చూడగానే అర్థమైంది ట్రేసీకి అతను ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చాడు అని. లక్కీ లక్కీ అండి మీరు. ఇప్పుడే జడ్జ్ లారెన్స్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కూర్చొని డీల్ మాట్లాడొచ్చాను. పీపీ గాడికైతే పిచ్చి లేచింది. హెన్రీ లారెన్సే వాడికి కరెక్ట్ మొగుడు. డీలా? ఏం డీల్ అని అడిగింది ట్రేసీ. జడ్జ్ హెన్రీ లారెన్స్కి మీ స్టోరీ అంతా చెప్పానండి. మీరు నేరాన్ని అంగీకరించడానికి ఆయన ఒప్పుకున్నారు అన్నాడు. నేరాన్ని నేను అంగీకరించడమా అని అడిగింది షాక్ అయ్యి. కానీ నేను అని ట్రేసీ ఏదో అంటూ ఉంటే పెరీ పోప్ ఆమెని ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి, ట్రేసీ గారు నేను చెప్పేది పూర్తిగా వినాలండి. మీరు వినండి. మీరు ఈ నేరం చేసినట్టు అంగీకరిస్తే మీ విచారణకి అయ్యే ఖర్చంతా గవర్నమెంట్కి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆ పెయింటింగ్ దొంగతనం చేయలేదని జడ్జిని ఒప్పించాను. ఆయనకు కూడా జో రొమానో ఎలాంటి వాడో తెలుసు కాబట్టి ఆయన కూడా నమ్మాడు. కానీ నేను నేరాన్ని అంగీకరిస్తే వాళ్ళు నన్ను. జడ్జ్ హెన్రీ లారెన్స్ గారు మీకు 3 నెలలు జైలు శిక్ష వేశారు. జైలు శిక్ష అంటూ కంగారు పడింది ట్రేసీ. అయ్యో ఒక్క నిమిషం ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఆయన మీకు పడిన జైలు శిక్ష సస్పెండ్ చేస్తారు. మీరు ఈ స్టేట్ బయట కూడా మీ ప్రొబేషన్ కంటిన్యూ చేయొచ్చు. అంటే దాని అర్థం లీగల్ టర్మ్స్లో చెప్పాలంటే, కొన్ని కేసెస్లో ప్రొబేషన్ పీరియడ్లో ఉన్న వ్యక్తికి లేదా శిక్ష పడ్డ ఖైదీకి జడ్జి గారు కొన్ని షరతులు పెడతారు. ఆ వ్యక్తి ఆ షరతులన్నీ విజయవంతంగా నెరవేర్చి సస్పెండ్ చేయబడిన శిక్ష పూర్తిగా ఎత్తేయచ్చు, జైలు శిక్ష తప్పించుకోవచ్చు. అఫ్కోర్స్ ఆ జడ్జి గారు పెట్టిన కండిషన్స్లో మీరు ఫెయిల్ అయితే అప్పుడు మీకు శిక్ష తప్పదనుకోండి. బట్ మీరైతే ఆ కండిషన్స్ అన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నాను. మీరేమీ క్రిమినల్ కాదు కదా అన్నాడు. కానీ నాకు క్రిమినల్ రికార్డ్ ఉండిపోతుంది కదా అని అడిగింది ట్రేసీ. పెర్రీ పోప్ నిట్టూరుస్తూ, మేడం వాళ్ళు మీకు రాబరీకి మర్డర్ అటెంప్ట్కి జైలు శిక్ష వేశారనుకోండి, అప్పుడు మీకు గ్యారంటీగా 10 ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది. 10 ఇయర్సా అనుకుంది ట్రేసీ. పెర్రీ పోప్ ఆమె ఏం సమాధానం చెప్తాదా అని గమనిస్తూ మళ్ళీ అతనే అన్నాడు, మేడం ఇప్పుడు మీరున్న పరిస్థితికి బెస్ట్ ఏం చేయాలో అదే నేను చెప్పాను. అసలు మీకున్న పరిస్థితికి ఇలాంటి డీల్ దొరకడమే ఒక మిరాకిల్. ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు దీనికి ఓకే అంటే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అరేంజ్మెంట్స్ చేస్తాను. లేదు అంటే మీ ఇష్టం మేడం. ఈ డీల్ తీసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు, కావాలంటే వేరే లాయర్ని పెట్టుకోండి అని అంటూ ఉంటే, చచా అలా కాదండి అంది. నిజానికి తను చేసిన స్టూపిడ్ పని వల్ల ఇతను ఎంత కష్టపడుతున్నాడు, అతని బిహేవియర్ని బట్టి అతను నిజాయితీపరుడు అని తెలుస్తూనే ఉంది. జస్ట్ ఒక్కసారి చార్లీస్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది, కానీ ఇతను ఇప్పుడే డెసిషన్ చెప్పాలి అంటున్నాడు. ఏం చేయాలి? ఆ 3 మంత్స్ సస్పెన్షనే బెటర్ అనిపించింది. అన్యమనస్కంగానే నాకు డీల్ ఓకే అండి అంది. అతను నవ్వి, మీరు తెలివైన నిర్ణయం తీసుకున్నారండి అన్నాడు. ట్రేసీని తిరిగి కోర్ట్ రూమ్లో హాజరుపరిచారు. ఈలోపు ఎటువంటి ఫోన్ కాల్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆమెకి ఇరువైపులా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎడ్ టాపర్, తన లాయర్ పెర్రీ పోప్ నిలబడి ఉన్నారు. ఎదురుగా జడ్జ్ హెన్రీ లారెన్స్ బెంచ్ మీద కూర్చొనున్నారు. ఆయన ట్రేసీ వైపు తిరిగి, మిస్ ట్రేసీ విట్నీ, మీ మీదున్న నేరారోపణ నిజమే అని, ఈ నేరం మీరు చేశారని ఒప్పుకుంటున్నారా? ఎస్ యువర్ ఆనర్ అంది ట్రేసీ. ఇరువైపుల న్యాయవాదులు మిస్ ట్రేసీ విట్నీ ఇచ్చిన స్టేట్మెంట్కి ఏకీభవిస్తున్నారా? పెర్రీ పోప్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఇద్దరు "ఎస్ యువర్ ఆనర్" అన్నారు. జడ్జ్ హెన్రీ లారెన్స్ చాలాసేపు మౌనంగా కూర్చొని తర్వాత ముందుకు వంగి ట్రేసీ కళ్ళలోకి చూస్తూ అన్నారు, "మాది చాలా గొప్ప దేశం, కానీ మా దేశం ఇలాంటి దిగజారిన స్థితిలో ఉంది అంటే దానికి కారణం మీలాంటి కొంతమంది మనుషులు. ఏ తప్పు చేసినా సరే తప్పించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్తో న్యాయ వ్యవస్థని చీప్గా చూస్తూ, తమకి నచ్చినట్టు న్యాయాన్ని మార్చుకోవచ్చు అనే మెంటాలిటీతో దేశాన్ని దుర్గతిపాలు పట్టిస్తున్నారు. వారికి న్యాయం మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఎటువంటి నమ్మకం గౌరవం లేదు. ఒక మర్డర్ అటెంప్ట్ చేసిన నేరస్తుణ్ణి లేదా నేరస్తురాల్ని కఠినంగా శిక్షించాలి అనే నేను నమ్ముతాను." ఆ మాటకి ట్రేసీకి ఒక్కసారిగా భయం వేసి కాళ్ళు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఆమె పెరి పోప్ వైపు చూసింది. అతను జడ్జ్ వైపే కళ్ళు ఆర్పకుండా ఆయన చెప్తుంది వింటున్నాడు. జడ్జ్ గారు కొనసాగించారు, "ఈ ట్రేసీ విట్నీ అనే ముద్దాయి సొసైటీలో గౌరవంగా బతుకుతున్న ఒక మంచి మనిషి మీద హత్యా ప్రయత్నం చేశారు. ఆయన సొసైటీలో ఒక పెద్ద మనిషి కాదు, ఎన్నో మంచి పనులు, దాన ధర్మాలకి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ముద్దాయి అలాంటి వ్యక్తి ఇంట్లో ఒక పెయింటింగ్ దొంగిలిస్తూ ఆయనకి దొరికిపోయి అతన్ని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ నేరాన్ని ఆమె స్వయంగా కోర్టులో ఒప్పుకున్న కారణంగా ఆమెకి 15 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఈ 15 సంవత్సరాలు సౌత్ లూసియానా విమెన్స్ జైల్లో ఆమె శిక్ష అనుభవిస్తారు." కోర్ట్ రూమ్ అంతా తిరిగిపోతున్నట్టు అనిపించింది ట్రేసీకి. జడ్జికి పీపీకి డీల్ సెట్ చేశారు కదా, ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఆమె పెరి పోప్ వైపు తిరిగింది. అతను సీరియస్గా ఏవో పేపర్స్ తన సూట్ కేసులో సర్దుకుంటున్నాడు. అస్సలు ట్రేసీ వైపు చూడటం లేదు. ట్రేసీకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అలాగే నిలబడిపోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ ట్రేసీ చేయి పట్టుకొని "పద" అన్నాడు. "నో ప్లీజ్, ఒక్కొక్కసారి ఆగండి" అని జడ్జి వైపు చూసి, "యువర్ ఆనర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్, నేను" అని ఏదో చెప్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ చెయ్యి మరింత గట్టిగా పట్టుకొని పక్కకి లాగాడు. అప్పుడు అర్థమైంది ట్రేసీకి, ఎక్కడ ఏ పొరపాటు జరగలేదు. తన తల్లిని మోసం చేసి నాశనం చేసినట్టే ఇప్పుడు తన జీవితాన్ని కూడా నాశనం చేయబోతున్నారు అని. ట్రేసీ విట్నీ అరెస్ట్ అయిన వార్త ఫోటోతో సహా న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో వచ్చింది. చేతికి బేడీలు వేసుకొని ట్రేసీ పోలీసుల మధ్య నించిన ఫోటో అది. ట్రేసీని కోర్ట్ హాల్ నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు కోర్టు మెట్లు దగ్గర టీవీ రిపోర్టర్స్, న్యూస్ ఛానల్స్ గుంపులుగా వచ్చి ట్రేసీని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పకుండా సిగ్గుతో, అవమానంతో ముఖం దాచుకుంది. కానీ కెమెరాస్ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోయింది. మొత్తం షూట్ చేశారు. జో రొమెనో అంటేనే ఆ ఊర్లో పెద్ద న్యూస్. అలాంటిది అతని మీద ఒక అందమైన అమ్మాయి హత్యా ప్రయత్నం అనే హెడ్డింగ్ ఇంకా పెద్ద న్యూస్ అయిపోయింది. ట్రేసీకి శత్రువుల వలయంలో చిక్కుకుపోయిన ఫీలింగ్ కలిగింది. చార్లీసన్ నన్ను రక్షిస్తాడు, చార్లీసన్ నన్ను బయటికి తీసుకొస్తాడు అని తనకి తానే చెప్పుకుంది. "దేవుడా, జైల్లో బేబీని కనే పరిస్థితి నాకు రానివ్వకు దేవుడా, ప్లీజ్" అనుకుంది. జైలుకి తరలించిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఫోన్ కాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు ట్రేసీకి. చివరికి ట్రేసీ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ సెక్రటరీయే ఎత్తింది. "హలో, నేను ట్రేసీని మాట్లాడుతున్నాను, ఒకసారి చార్లీకి ఫోన్ ఇస్తారా?" అని అడిగింది. "ఒక్క నిమిషం మేడం, సార్ ఉన్నారో లేదో చూస్తాను" అని లైన్లో పెట్టింది. చాలాసేపటికి చార్లీ లైన్లోకి వచ్చాడు. అతని వాయిస్ వినగానే ట్రేసీకి జైలు నుంచి బయటకొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయినంత ఉపశమనం కలిగింది. ఆనందంతో కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేశాయి. "హలో ట్రేసీ, నువ్వేనా మాట్లాడేది? నీతో మాట్లాడడానికి ఎంత ట్రై చేశానో తెలుసా?" "నేను కూడా చాలా ట్రై చేశాను చార్లీ నీతో మాట్లాడడానికి" అని ట్రేసీ చెప్తూ ఉండగా, "ట్రేసీ, నాకు పిచ్చెక్కిపోతుంది ట్రేసీ. ఈ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అన్నీ నీ గురించి ఏవో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాయి. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరుగుతుంది ట్రేసీ?" "అందులో ఏది నిజం కాదు చార్లీ, ఏది నిజం కాదు. నాకు ముందే ఎందుకు కాల్ చేయలేదు ట్రేసీ? నేను ట్రై చేశాను చార్లీ, నువ్వు అందుబాటులో లేవు అంతే." "సరే, ఇప్పుడు ఎక్కడున్నావు?" "నేను న్యూ ఆర్లీన్స్ జైల్లో ఉన్నాను చార్లీ. నేను చెయ్యని తప్పుకి నన్ను ఉమెన్స్ జైల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేనే తప్పు చేయలేదు చార్లీ" అంటూ ఏడుస్తుంది. "ట్రేసీ, ట్రేసీ, పేపర్లో నువ్వెవరినో షూట్ చేసావని రాశా ట్రేసీ,
ఇది నిజం కాదు కదా అని అడిగాడు. అది షూట్ చేశాను చార్లీ, కానీ అయితే నిజమా ఇదంతా? అలా కాదు చార్లీ, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ట్రేసి, ఒక్క మాట చెప్పు నాకు, నువ్వు మర్డర్ అటెంప్ట్ అండ్ రాబరీ చేశానని కోర్టులో ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను చార్లీ, కానీ దానికి కారణం. చాలు ట్రేసి, చాలు, ఇంకా చాలు ప్లీజ్. నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగచ్చు కదా, డబ్బు కోసం ఎవన్నా చంపి ఛా, అసలు నేను నమ్మలేకపోతున్నాను. మా మమ్మీ డాడీ కూడా షాక్ అయిపోయారు తెలుసా, ఎన్ని తరాల నుంచి గుడ్ నేమ్ ఉందో తెలుసా మా ఫ్యామిలీకి. ఇలాంటి కుంభకోణం మా ఫ్యామిలీని టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఏం చెప్పను మమ్మీ డాడీకి నేను? చార్లీ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది ట్రేసీకి. ఇప్పటి వరకు చార్లీ మీదే హోప్స్ పెట్టుకుంది, కానీ చార్లీ కూడా ఇలా మాట్లాడుతున్నాడు. గట్టిగా అరవాలనిపించింది ట్రేసీకి, కానీ కంట్రోల్ చేసుకుంది. చార్లీ నాకు నువ్వు కావాలి చార్లీ, ఒక్కసారి ఇక్కడికి రా, నువ్వు వస్తే ఇక్కడ మ్యాటర్ అంతా సాల్వ్ అయిపోతుంది. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత చార్లీ అన్నాడు, ఇంకక్కడ సాల్వ్ చేయడానికి ఏం మిగల్లేదు. నువ్వు కోర్టులో తప్పు చేశాను అని ఒప్పుకున్నాక ఎవరైనా చేయగలిగిందేం లేదు. మా ఫ్యామిలీ పరువు ప్రతిష్టకి ఎంత వాల్యూ ఇస్తారో నీకు బాగా తెలుసు. ఇలాంటి మ్యాటర్స్లో మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు, మా ఫ్యామిలీ కూడా భరించలేదు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే ఏంటో కూడా తెలియదు మాకు, ఆ విషయం నీకు బాగా తెలుసు. మమ్మీ డాడీ నేను ఇంకా షాక్లోనే ఉన్నాం. నాకు నువ్వు తెలుసు అనుకున్నాను ట్రేసీ, తప్పు చేశాను, నువ్వేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. అతను మాట్లాడుతున్న ప్రతి మాట ట్రేసీకి గుండెల్లో మేకు దించుతున్నట్టు అనిపిస్తుంది. భూమంతా గిర్రున తిరిగిపోతున్న భావన, ప్రపంచమంతా తనని ఒంటరిదాన్ని చేసినట్టు, జీవితంలో ఎప్పుడు ఫీల్ అవ్వనంత ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది ట్రేసీ. అయినా అడిగింది, చార్లీ మరి బేబీ సంగతి ఏంటి అని. నీ బేబీకి ఏది బెస్టో నువ్వే ఆలోచించుకో. సారీ ట్రేసీ, ఫోన్ కట్ అయిపోయింది. ట్రేసీ ఇంకా రిసీవర్ చేతిలో పట్టుకొని అలాగే నిలబడిపోయింది. లైన్లో తన వెనక నుంచొని ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న మరో ఖైదీ అన్నాడు, అమ్మా బంగారం, ఫోన్ అయిపోతే నాకు ఇవ్వమ్మా, మా లాయర్ గడికి ఫోన్ చేసుకోవాలి. ట్రేసీ తిరిగి తన సెల్లోకి వెళ్ళాక అక్కడ మ్యాట్రన్ ట్రేసీ దగ్గరకు వచ్చి, రేపు ఉదయాన్నే 5 గంటలకు రెడీగా ఉండు, ఉమెన్ సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు అంది. ఆ రాత్రంతా ట్రేసీ నిద్రపోలేదు. తన సెల్లో పడుకొని సీలింగ్ని చూస్తూ చార్లీతో జరిగిన సంభాషణ పదే పదే గుర్తు చేసుకుంది. అసలు తన సైడ్ స్టోరీ వినిపించడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వెంటనే కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచన మళ్ళింది. చాలాసార్లు న్యూస్ పేపర్స్లో ఉమెన్స్ జైల్లో బేబీ డెలివరీ అవడం గురించి చదివింది. అది చదివినప్పుడల్లా ఒక రకంగా ఒళ్ళు జలధరించేది, కానీ ఇప్పుడు తనకే ఆ పరిస్థితి వచ్చింది. నీ బేబీకి ఏది బెస్టో నువ్వే ఆలోచించుకో. తనకి బేబీ కావాలి, కానీ తనతో పాటు బేబీని జైల్లో ఉంచరు, తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే 15 సంవత్సరాలు తాను జైలు శిక్ష అనుభవించాలి. ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. ఉదయాన్నే 5 గంటలకి ఒక మగ గార్డ్, ఒక లేడీ గార్డ్ ట్రేసీ సెల్లోకి వచ్చి, నీ పేరే కదా ట్రేసీ విట్నీ అంటే అని అడిగారు. అవును అంది. తన వాయిస్కి తనే ఆశ్చర్యపోయింది. రాత్రంతా ఏడ్చిన కారణంగా తన వాయిస్ తనకే డిఫరెంట్గా వినిపించింది. న్యూ ఆర్లీన్స్ క్రిమినల్ కోర్ట్ ఆదేశం మేరకు మిమ్మల్ని వెంటనే ఉమెన్స్ సెంట్రల్ జైలుకి బదిలీ చేస్తున్నాం, పదండి అన్నాడు. ఆమె కారిడోర్లో నడుస్తూ ఉంటే పక్క సెల్స్లో ఉన్న మిగతా ఖైదీలు, ఏయ్ హ్యాపీ జర్నీ, అమ్మా బంగారం ఆ పెయింటింగ్ ఎక్కడ దాచో చెప్తలే, 50-50 చేసుకుందాం అంటూ వెటకారం చేస్తున్నారు. ట్రేసీ చార్లీకి కాల్స్ చేసిన టెలిఫోన్ దాటుకుంటూ వెళ్తుంది. దాన్ని చూస్తూ అంది, గుడ్ బై చార్లీ అని. పోలీస్ స్టేషన్ బయట ప్రాంగణంలో ఒక యెల్లో కలర్ బస్ ఉంది. అందులో ఆల్రెడీ 6 మహిళా ఖైదీలు కూర్చొనున్నారు. 2 గార్డ్స్ గన్స్ పట్టుకొని వారిని కాపలా కాస్తున్నారు. ట్రేసీ బస్ ఎక్కి వాళ్ళ అందరి ముఖాలు చూసింది. ఒకరు దిగులుతో, ఇంకొకరు కళ్ళు మూసుకొని ఏడుస్తూ, ఒకరు అప్పుడే నిద్రపోతూ, వీళ్ళందరూ ఎలాంటి లైఫ్ జీవించుంటారో కానీ అందరినీ బహిష్కరించి పంజరంలో పెట్టేస్తున్నారు. వీళ్ళందరూ ఎలాంటి నేరాలు చేస్తుంటారు, వీళ్లలో ఎవరైనా నాలాగా ఏ తప్పు చేయకుండా శిక్ష పడినోళ్ళు ఉన్నారా అనే ఆలోచనలే ట్రేసీ మైండ్ అంతా. బస్ స్టార్ట్ అయింది. లోపల వేడిగా ఉంది. బస్ అంతా ఒక రకమైన దుర్వాసన వస్తుంది, కానీ అది పట్టించుకునే స్థితిలో ట్రేసీ లేదు. కిటికీ బయట పచ్చని చెట్లు, అందమైన సీనరీస్ కనిపిస్తున్నాయి.
కానీ ట్రేసీ అసలు అటు చూడడం లేదు. తన లోకంలోకి తను వెళ్ళిపోయింది. తాను చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తో బీచ్కి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న ట్రేసీని భుజాలపైన ఎత్తుకొని వాటర్లో పడేశారు. తల వరకు నీటిలో మునిగి ప్యానిక్ అయిపోయింది. వాళ్ళ డాడీ వెంటనే వాటర్లోంచి ట్రేసీని బయటికి లాగారు. ఆ రోజు నుండే ట్రేసీకి వాటర్ అంటే ఫోబియా స్టార్ట్ అయింది. అయినా సరే చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవి, ఆ బాల్యం మళ్ళీ తిరిగి రాదు అనుకుంది. ఆ తర్వాత తన కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే గుర్తొచ్చింది. ఆడిటోరియం అంతా స్టూడెంట్స్తో పేరెంట్స్తో నిండిపోయింది. ఆ రోజు ట్రేసీ స్పీచ్కి అందరూ చప్పట్లు కొట్టారు. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా తనని కాలేజ్ టాపర్ అంటూ అవార్డు ఇచ్చారు. ఆ రోజు తన తల్లి ఫేస్లో ఆనందం, గర్వం ఇంకా గుర్తుంది. అమ్మా, నాకు ఫిలాడెల్ఫియా బ్యాంక్లో జాబ్ వచ్చిందమ్మా. కొత్తగా ఫిలాడెల్ఫియా వచ్చినప్పుడు అక్కడ చూసిన ప్లేసెస్, ఆ తర్వాత ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న ఐటమ్స్, తర్వాత చార్లీతో గడిపిన రోజులు, రొమాంటిక్ మూమెంట్స్. ఏయ్, నీకేమైనా చెవిడా, నీకే చెప్పేది దిగు అన్న మాటలకి ట్రేసీ మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. పెద్ద పెద్ద గోడల మధ్యలో ఆగి ఉంది బస్. ముళ్ళ తీగలు ఆ గోడకి పైన కట్టున్నాయి. 500 ఎకరాల్లో ఎత్తైన గోడలతో కట్టి ఉంది సౌత్ లూసియానా విమెన్స్ సెంట్రల్ జైల్. దిగో కిందకే, వచ్చేసాం అన్నాడు గాట్. ఆ ప్రాంగణం అంతా చూడ్డానికి నరకంలా ఉంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఇక్కడే ఎందుకు ఆపానంటే, నెక్స్ట్ జరగబోయే స్టోరీ అంతా కొంచెం ఇన్సెన్సిటివ్గా, కొంచెం ఘోరంగా ఉండబోతుంది. చదవడానికి నాకు, వినడానికి మీకు కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే స్టోరీకి కొంచెం రియాక్ట్ అయ్యి అప్సెట్ కూడా అవ్వచ్చు. అసలు స్టోరీ అడల్ట్స్ 18+ అని పెట్టాల్సింది, కానీ పెట్టలేదు. సో మీరు చెప్పండి, ఈ స్టోరీ కంటిన్యూ చేయనా, లేదా ఇక్కడతో స్టాప్ చేసి నెక్స్ట్ స్టోరీకి వెళ్ళిపోదామా? చాయిస్ మీదే. కామెంట్స్లో చెప్పండి, కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేకపోతే వేరే స్టోరీకి వెళ్ళిపోదాం. ఓకే.